సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే మీ పనికిమాలిన సిఐడి వాళ్ళు మీ పోలీసు వాళ్ళు కలిసి కేసు కట్టి తీసుకొచ్చి ఆమెని మహిళల్ని ఇబ్బంది పెట్టారు. చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు మా కార్యకర్తల్ని. దానికి ఉన్నటువంటి ఉత్సాహం ఇట్లా మా యొక్క సెక్యూరిటీకి లేదా మీకు బాధ్యత ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది అంటనా? మీరు ఎల్సీ అన్న అంతా అయిపోయిన తర్వాత చేస్తారేంటి? అన్ని మీరే చెప్పి చేస్తారా? మొన్న ఈ మధ్యన మా ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది హైవే మీద. ట్రాక్టర్ ఓనర్ మాకు ఓనర్గా నేను లాసిపోతే నాకు 75,000 పరిహారం ఇస్తేవాడు. వాడి దగ్గర ఒక కంప్లైంట్ తీసుకుని నా మీద కేసు కట్టి మళ్ళీ ఎదురు ఈళ్ళే ఆయన కత్తితో గీసి 307 పెడదామని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇదే ఇన్స్పెక్టర్ వేరే వాళ్ళు కూడా కాదు. అలా ఎందుకు చేస్తాం సార్? అలా ఎందుకు? అది చెప్పాడు నాకు అన్నీ. వాడు అన్నీ చెప్పాడు నాకు. మీ పోలీసు వాళ్ళు ఇటువంటి వాళ్ళు అండి దుర్మార్గులు. మీకు 75,000 ఇచ్చాను నేను డబ్బులు. 75,000 సార్ దేవుడు పక్కన పెట్టరా. నువ్వు ముందు నిన్ను ఒక ఘాటు పెట్టి ఆయన పొడిచామని చెప్పమంటారా? నేను ఆయన్ని ఎంత దిగజారిపోయారా వ్యవస్థ? వాడు చెప్పబోతే నేను చెప్తున్నా నీకు. ఇప్పుడు ఆయన కత్తితో పడమన్నమాట ఎవడన్నాడు? మీ డిఎస్పీ చెప్పాడంట కదా. అది కదా డిసైడ్ డిఎస్పీ చెప్పాడంట కదా కత్త పడమని. అడుక్కోరా ప్రభాకర్ ని ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుంటే చేసేమన్నా సార్? నొక్కినా నొక్కుతారు మీరు. మిమ్మల్ని అంతలే నమ్మంది ప్రజలు. ఎంత ఘోరం సార్ ఇది. ఈయన ఒక తప్పుడు కేసు పెట్టాడు. వీళ్ళు పెట్టిన సాక్షిగా చెప్పను. నేను ఈయన తోసినట్టు కానీ నెట్టినట్టు కానీ దుర్భాష ఆడినట్టు కానీ ఏదైనా జరుగుతుంటే ఈయన కాలు కింద దూరెళ్ళిపోతాను. ఏది నేను దోషాను? నేనా నేను దోషాను? నేనా నిన్ను ఎక్కడైనా నీ మీద ఇట్లా నా చేయబడి తోసిందా ఎక్కడైనా? ఎందుకయ్యా ఉద్యోగాలు చేస్తున్నారు? ఎందుకయ్యా ఇప్పుడు వాడుకుంటారు తర్వాత మళ్ళీ మీరే కదా ఇప్పుడు అలా అవకాశం. రేపొద్దు నేను కాపాడుతాడు నువ్వు పెట్టిన తప్పుడు కేసుకి. నీ భార్య పెట్టి ఏడుస్తారయ్యా? అట్లా కాదండి. నువ్వేం దేనికి నువ్వు ఆపుతావు? నువ్వేం ఆపుతావు? మనందరం ఉంటే నువ్వు ఇట్లా కాగితం ఇచ్చావా నాకు? మాకు అంతరాత్మలు ఉన్నాయి, మీకు అంతరాత్మ. కాగితం ఇచ్చావా నాకు చెప్పావా? నువ్వు నువ్వు ఏదైనా బాధ కలిగితే చేస్తే తప్పలేదు. వాడకం నా కొడుకులు చెప్పారని చేస్తే పోయేది మనమయ్యా. ఎవరు చెప్పరా? నువ్వు నువ్వు వాళ్ళు 75,000 నాకు ఇస్తే కేసు ఎట్టు కట్టావు? 75,000 నాకు ఎందుకు ఇచ్చాడాడు? కంప్లైంట్ మీరు బలవంతం పెట్టి తీసుకున్నారు. బలవంతంగా తీసుకున్నారు మీరు. మీరు బలవంతంగా వినండి, మీరు భయపెట్టి బలవంతంగా నన్ను కొట్టాడు. నా మీద కంప్లైంట్ తీసుకుని ఫోన్ చేస్తే